అప్పుల బాధ. అప్పు చేస్తే ఎటువంటి వాడికైనా సరే తిప్పలు తప్పవు. మనకి అప్పు చేసి పప్పు కూడు అనే సామెత కూడా ఉంది. అంటే అప్పు చేసి అన్ని రకాలైనటువంటి విలాసాలు కూడా పూర్తిగా అనుభవించి ఆ చేసిన అప్పును తీర్చకుండా ఎగ్గొట్టేయి, ఇది దాని అర్థం. అయితే అది ఎప్పుడూ కూడా న్యాయమైనటువంటి పద్ధతి కాదు. ఇతరుల సొమ్ము అపహరించాలి అని చూడటం అనేది ధర్మం కాదు. అందుకే అప్పు గనక చేసినట్లయితే మానవులు చాలా కష్టాలు పడతారు అనే విషయాన్ని చెబుతోంది వేదం. ఈ అప్పు అనేది మొత్తం మూడు రకాలుగా ఉంటుంది చూడండి. ఏమిటి అంటే దైనందిన జీవితం గడవటం కోసం చేసే అప్పు ఒకటి, ఈ రకమైనటువంటి అప్పు చేసిన వాడికి దమ్మిడి ఆదాయం ఉండదు, విపరీతమైన ఖర్చు మాత్రం ఉంటుంది. ఏ రోజు దినభత్యాలు ఆ రోజు వెతుక్కోవాలి, అవి ఎలా వస్తాయి, వాటి కోసం అప్పులు చేయాలి, ఇది తప్పదు. మరి అప్పు తీరే మార్గం ఏమిటి? అసలు అప్పు తీరే ఉపాయం అనేది ఏం లేదు. అప్పు తీరుతుంది అనే నమ్మకం చేసిన వాడికి లేదు. తెలియనటువంటి వాడు, ఏమీ ఎరగనటువంటి వాడు మాత్రమే వీడికి అప్పిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏ కిరాణా కొట్లోనూ అప్పు చేసి ఆ అప్పు తీర్చకపోతే వాడు మళ్లీ అప్పివ్వడు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకో చోట ఎక్కడో కాళ్ళు గడ్డాలు పట్టుకుని డబ్బులు తీసుకొచ్చి వీడికి కొంతవరకు బాకీ తీరుస్తూ ఉంటాడు. మళ్లీ ఆ బాకీ అలా పాపం పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది. అంతేగాని ఇతడు ఎప్పుడూ కూడా జీవితంలో ఈ అప్పుల బాధ నుంచి బయటపడటం అనేది ఉండదు. ఈ అప్పులు తీర్చుకోవడం కోసం అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇతని ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. చాలా దుర్భరమైనటువంటి స్థితి. ఇటువంటి అప్పు పగవాడికి కూడా వద్దు. ఇది మొట్టమొదటి రకమైనటువంటి అప్పు. ఇక రెండో రకమైనటువంటి అప్పు ఉంది, విలాసాల కోసం చేసే అప్పు. ఇది అసలు చాలా విచిత్రమైనటువంటిది. పానశాలలు, జూదగృహాలు ఇవి బాగు చేయటం కోసం ఈ రకమైనటువంటి అప్పు అనేది చేస్తూ ఉంటారు. సామాన్యంగా తాగుడు, జూదం ఈ రెండింటి కోసమే ఈ రకమైనటువంటి అప్పులు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఆయన చాలా మంచి ఉద్యోగం చేశాడు, ఊళ్ళో పేరు ప్రఖ్యాతులు కూడా బాగున్నాయి ఆయనకి. ఆయన సంతానంలో ఒకతను అతను సీఏ పాస్ అయ్యాడు, చార్టర్డ్ అకౌంటెంట్. సరే అతని పెళ్లి కూడా చేశారు, అమ్మాయి డిగ్రీ పాస్ అయింది. ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు అని మామగారే ఆ అమ్మాయిని కొంచెం బలవంతం చేసి ఐసీడబ్ల్యూ రాయమ్మా ఏం పర్వాలేదు అని ప్రోత్సహించి ఐసీడబ్ల్యూ రాయించాడు. ఇంటర్ పాస్ అయింది. ఇప్పుడు కారణం ఏమైందో తెలియదు గాని ఇతడికి పేకాట అనేది అలవాటైంది. అది ఎంతగా అలవాటైంది అంటే అసలు ఆఫీసుకు వెళ్ళటం మానేసి ఇంటికి రావటం కూడా మానేసి 24 గంటలు కూడా క్లబ్లోనే కూర్చుని పేకాడేటువంటి స్థితికి వచ్చేసాడు. డబ్బులు లేవు, ఊళ్ళో అప్పులు చేశాడు, ఇంటి దగ్గర భార్య ఒక పిల్ల వీళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళని గురించి కూడా పట్టించుకోవడం మానేశాడు.
చదువు లేనటువంటి వాడు కాదు, అతను చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పాను. అప్పుల వాళ్ల బాధ తట్టుకోలేక ఊరు వదిలి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో కూడా తెలియదు. గతంలో కోడల్ని బలవంతంగా ఐసీడబ్ల్యూ ఇంటర్ పాస్ చేయించాడు మామగారు. ఆ క్వాలిఫికేషన్తోనే అమ్మాయి ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఈ రోజున పొట్టబోసుకుంటూ ఉన్నది. ఇవాళ కూడా అతను తిరిగి రాలా. భార్య పిల్ల అసలు వీళ్ళు ఏమైపోయారు అనే విషయం కూడా అతడికి తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. ఈ మధ్యనే ఎక్కడో బాంబేలో ఉన్నాడు అనేటటువంటి మాట ఒకటి తెలిసిందట. మొన్ననే ఆయన నాకు కనిపించినప్పుడు ఇలా తెలిసింది మాస్టర్ గారు, ఆయన ఎక్కడో వాడు ఎక్కడో బాంబేలో ఉన్నట, ఏం చేస్తాను, ఇదంతా కూడా నా కర్మ అని ఆయన కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకున్నాడు పాపం. చూడండి, ఈ జూదము అనేది, ఈ పేకాట అనేది ఎటువంటి స్థితికి తీసుకెళ్లిందో. వెళ్ళినటువంటి వాడు సామాన్యుడు కాదు, అతను చదువుకున్నవాడు, ఇంగిత జ్ఞానము అనేది ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి, భార్యా పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు. ఈ పేకాట, ఈ జూదము అనేది ఎటువంటి స్థితికి తీసుకెళ్తుంది అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇటువంటి వ్యసనాలు ఉన్నప్పుడు వాటి నుంచి బయటికి రావడం చాలా కష్టం. వీటిల్లో మనకి పానశాల అనేటటువంటిది ఉన్నదే, మధిరపానం, ఇది చాలా పెద్దదైనటువంటి వ్యసనం. దీనికి అలవాటు పడినటువంటి వాడు ఒళ్ళు ఇళ్ళ రెండు గుల చేసుకుంటాడు తప్పించి అతడు సాధించేది ఏమీ లేదు, అతడు అలాగే మరణిస్తాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఉన్మాదంలో ఉంటారు, చెడు అలవాట్లకి బానిసైపోయి ఒక రకమైనటువంటి ఉన్మాదంలో ఉంటారు. ఎవరు చెప్పినా వెందరు. సామాన్యమైనటువంటి మానవుడెంత, ఆ రోజున సాక్షాత్తు ధర్మరాజంతటి వాడు కూడా జూదంలో సర్వస్వాన్ని కోల్పోయి అడవులు పాడయ్యాడు. నలమహారాజు అంతటినీ పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యసనాల కోసం, అలాగే విలాసమైనటువంటి జీవితం కోసం ఈ చేసే అప్పుందే. ఇది చాలా దుర్భరమైనటువంటిది. ఇందులోంచి బయటపడటం అనేది జరిగే పని కాదు అసలు. ఇక మూడో రకమైనటువంటి అప్పు ఉంది. ఇదేమిటి అంటే పెద్ద పెద్ద ఆస్తులు వాహనాలు కొంటాం, వాటి కోసం చేసే అప్పు. అంటే ఓ ఇల్లు కొనాలి, ఓ కారు కొనాలి, దీనికోసం మనం అప్పు చేస్తాం. ఇది కూడా అంత మంచి పని ఏం కాదు. అయితే ఈ అప్పు చేసి మనం ఏదో ఒక ఆస్తిని కొంటున్నాం కదా, అవసరమైతే ఈ ఆస్తిని అమ్మేసైనా సరే అప్పు తీర్చేయచ్చు అనేటువంటి ధైర్యం కొంత ఉంటుంది అంతవరకే. వీటి కోసం కూడా ఏ రకంగానూ అప్పు చేయొద్దు అని చెబుతూ ఉన్నది వేదం మనకి. అసలు అప్పు అనేది చేయొద్దు అని చెబుతోంది. కానీ ఇక్కడ విషయం ఏమంటే, ఇవాళ రోజున అప్పు చేయటము అనేది ఒక రకమైనటువంటి నాగరికత, అది ఒక ఫ్యాషన్ అంతే. కొన్ని కొన్ని పరిస్థితుల్లో అప్పు చేయటం చాలా ఉపయోగం కూడా అవుతోంది. ఎందుకనంటే ఇప్పుడన్నీ కూడా ఐటీ ఉద్యోగాలు, ప్రతి వాడికి మంచి శాలరీ వస్తోంది. వాడు ఉద్యోగంలో చేరగానే ప్రారంభం అవటమే 40-50 వేలతో ప్రారంభమవుతూ ఉన్నది. అందుకే ఉద్యోగంలో చేరినటువంటి ప్రతివాడు కూడా చాలా తక్కువ కాలంలోనే ఇల్లు వాకిలి ఏర్పరచుకోవాలి అని చూస్తున్నాడు. ఎందుకని అంటే 40-50 వేల రూపాయలు జీతం వస్తున్నది అంటే ప్రతివాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఐటీ ఉద్యోగస్తులందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే.
మరి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బదులు ఏదైనా ఒక స్థిరాస్తి ఒక ఇల్లు గనక కొనుగోలు చేసినట్లయితే అది కూడా అప్పు చేసి కొనుగోలు చేసినట్లయితే మన సొంత డబ్బులతో కాదు అప్పు చేసి ఇల్లు గనక కొన్నట్లయితే ఆ ఇల్లు ఎవరికో అద్దెకి ఇచ్చేసినట్టు ఆ ఇంటి మీద వచ్చేవంటి ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ ఉన్నట్టు మన లెక్కలు చూపించి లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ క్లెయిమ్ చేసి మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేయకుండా ఎగ్గొట్టచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం రాదు. ఇదేం చట్టవిరుద్ధమైనటువంటి పని కాదు, చట్ట ప్రకారం మనం చేసే పనే. మొన్నే ఎప్పుడో నేను ఒక కార్ను అమ్మేటటువంటి దుకాణానికి వెళ్ళాను. ఆ కార్ల షాపు నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన, ఆయన ఏదో కారు తీసుకుందాము అని వచ్చాడు. ఈ కారు కొనడానికి ఆయన ఒక లోన్ అప్లై చేస్తున్నాడు బ్యాంకులో. నేను ఆశ్చర్యపోయి మీకు లోన్ ఎందుకండి అన్నా. నేను నాకు లోన్ అక్కర్లేదండి, అది నిజమే, కానీ మొత్తం డబ్బులు క్యాష్ ఇచ్చేసి నేను గనక కారు కొన్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరిగేస్తారు. నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక్కసారిగా నువ్వు ఎలా కొన్నావు ఈ కారుని, ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలతో నన్ను వేధిస్తారు. కాబట్టి అప్పు చేసి గనక ఈ కారు కొనేసినట్లయితే ఆ తర్వాత 2-3 నెలల్లో ఈ అప్పు నేను తీర్చేసినా పెద్ద ఇబ్బంది అనేది ఏముండదు, అందుకని తప్పనిసరిగా అప్పు మాత్రం చేయాల్సిందేను అన్నాడు. ఇలా కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే మనం అప్పు చేయవలసి వస్తుంది ఇక్కడ. కానీ ఇందాక చెప్పినటువంటి అప్పులకి ఈ రకమైనటువంటి అప్పుకి కొంత తేడా ఉంది. అయితే ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ అప్పు చేసినటువంటి వాళ్ళు కేవలం బ్యాంకు దగ్గర కనుక అప్పు చేసినట్లయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆ బ్యాంకుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాంకులు ఉన్నాయి అని చెప్తున్నారు. అప్పులు కనుక తీర్చకపోయినట్లయితే వాళ్ళు ఇంటి మీద గుండాలను పంపిస్తారు అని కూడా చెప్తున్నారు. మరి అవి కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులే. మనం ఇల్లు కట్టడానికి ఆస్తులు కొనడానికి అప్పులు తీసుకున్నప్పుడు నెలసరి వాయిదాలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. 30,000-40,000 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ప్రతి నెలా కూడా 30,000-40,000 కట్టాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువే కట్టచ్చు కూడా. ఇలా 15 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టాలి. అయితే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అనుకున్నటువంటి తేదీ లోపల ఈ అప్పు కనుక ఈఎంఐ కనుక మనం నెలసరి వాయిదా కనుక చెల్లించలేకపోయినట్లయితే దాని మీద మళ్లీ వడ్డీ పడుతుంది, వడ్డీ మీద వడ్డీ పడుతుంది, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇల్లు గడవదు, అప్పు తీర్చే మార్గం అనేది అసలు కనిపించదు. ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మనకు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఆ మధ్యన అమెరికాలో వాళ్ళకి ఏదో ఆర్థిక మాంద్యం వచ్చింది అన్నారు. ఐటీలో కొన్ని ఉద్యోగాలు పోయినాయి. దానివల్ల ఆస్తులు కొన్నటువంటి వాళ్ళు, అప్పు చేసి ఆస్తులు కొన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆ అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రకమైనటువంటి అప్పుల్లో కొంత వెసులుబాటు ఏమిటి అంటే అన్నీ సవ్యంగా గనక జరిగితే ఈ అప్పు తీర్చడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అప్పు అప్పేను అంటుంది వేదం. అప్పెప్పుడు అప్పే. కాబట్టి అప్పుల బాధ భరించడం అనేది చాలా కష్టము అని చెబుతాను. అప్పు చేయొద్దు, అప్పు చేసినటువంటి వాడు చాలా ఇబ్బందులు పడతాడు అని చెబుతోంది వేదం.
అప్పు చేయనటువంటి వాళ్ళ దగ్గర, అప్పు లేనటువంటి వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది, కావలసినంత ధనం ఉంటుంది. మనం అప్పు తీర్చేటటువంటి ధనం అన్నది అది చాలా గొప్పది. ఆ ధనాన్ని మన దగ్గర ఎట్టు పెట్టుకోండి. అప్పు చేసినటువంటి వాడు అనేక రకాలైనటువంటి బాధలు పడతాడు. అప్పు లేనటువంటి వాడికి ఏ రకమైన బాధలు ఉండవు. అతడు సుఖంగా జీవిస్తాడు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా అప్పు చేయవద్దు, అప్పు చేయటం అనేది శ్రేయస్కరం కాదు అని చెబుతోంది మనకి వేదం. ఇక సంతానాన్ని గురించి కూడా ఈ వేదంలో చెబుతూ ఉన్నాడు. ఏమంటాడు, అసలు సంతానము అనేది ఇది ఎట్లా, మనకి వివాహ వ్యవస్థ అనేది ఉంది. ఈ వివాహ వ్యవస్థ అనేది వంశాభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మార్గం. ప్రతి మానవుడు కూడా, స్త్రీ గాని పురుషుడు గాని, వివాహం చేసుకుని సంతానాన్ని పొంది పున్నామ నరకం నుంచి రక్షించబడతాడు అని చెబుతూ ఉన్నాయి మనకి శాస్త్రాలు. కొడుకు పుట్టాడు అంటే తల్లిదండ్రుల ఆనందానికి అసలు అవధి అనేది ఉండదు. అయితే మనకి నీతి శతకం చెబుతూ సుమతి శతకంలో చెప్పాడు చూడండి, బద్దెన సుమతి శతకాన్ని రాసింది బద్దెన. ఆయన చెప్తాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు ఉదయించినప్పుడు కాదు. కొడుకు పుట్టంగానే నీకు ఆనందంగా గొంతులేస్తావు, అది కాదయ్యా అసలు నీకు ఆనందం. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుల సుమతి అని అంటూ ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడై ఊళ్ళో వాళ్ళందరూ కూడా వీడు చాలా గొప్పవాడు అని అతన్ని పొగుడుతూ ఉంటే అప్పుడు నీకు ఆనందం వస్తుంది, నీ కొడుకు అంత గొప్పవాడైతే. కాబట్టి కొడుకుని కన్నాను అంటే ఏదో కొడుకుని కనటం కాదు, సన్మార్గంలో నడిచేటటువంటి వాడు, సద్బుద్ధి కలిగినటువంటి వాడు, చదువు సంధ్య ఉన్నటువంటి వాడు, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు అలాంటి కొడుకునే కనాలి అని చెబుతూ ఉన్నది. ఎందుకంటే మనకి అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. మననే మనం చూసాం, తాగటానికి డబ్బులు ఇవ్వలేదు అని పక్కన ఉన్న గొడ్డలు తీసుకుని తల్లి తరగా పగలగొట్టినటువంటి కొడుకు ఉన్నాడు. కాళ్లు లేనటువంటి తల్లిని భుజాల మీద మోసుకుని భిక్షాటన చేసి ఆవిడ బతికిస్తున్నటువంటి ఒక కొడుకు ఉన్నాడు. అందరూ ఈ లోకంలోనే ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉన్నారు. అసలు ఈ సంతానము అనేది మనకి ఎన్ని రకాలుగా ఉన్నది అంటే, ఇక్కడ చూడండి, రెండు రకాలైనటువంటి సంతానాన్ని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒకటి ధర్మ సంతానము, రెండోది కామ సంతానము. అసలు సంతానం అంటే అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్య వల్ల కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లనే సంతానము అని అంటారు. నీ భార్య ఎందు నీకు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే సంతానం. ఈ సంతానం రెండు రకాలుగా ఉంటుంది, ధర్మ సంతానము, కామ సంతానము అని. ఇందులో ధర్మ సంతానము అనేది మళ్లీ నాలుగు రకాలుగా ఉంటుంది. కేవలము ధర్మాన్ని రక్షించడం కోసం, వంశాభివృద్ధి కోసం తిథి వార నక్షత్రాలు అన్నీ చూసి సంతానాన్ని పొందటం. ఇలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అని చెప్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన
ఇలాగె తిథి వార నక్షత్రాలన్నీ చూసుకుని వివాహం అయిన తర్వాత 8 సంవత్సరాలు ఎదురు చూశాడు మంచి ముహూర్తం కోసం. ఆ తర్వాత అతడికి ఒక్క పిల్లవాడు కలిగాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఇందులో ఏ అనుమానం లేదు. మనం ఊహించలేనటువంటి స్థాయికి చేరుకున్నాడు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి తిథి వార నక్షత్రం ఇవన్నీ కూడా చూసుకుని మంచి ముహూర్తం చూసుకుని ఆ ముహూర్తంలోనే సంతానాన్ని పొందాలి అని అనుకోవటం, ఇలా సంతానాన్ని పొందటం. ఇక రెండవది, భార్యకి తన భర్త వల్ల సంతానం గనక కలగకపోయినట్లయితే భర్త యొక్క అనుమతితో పరపురుషుని ద్వారా సంతానాన్ని పొందటం. భారతంలో పాండురాజు, నీ భార్యను గనక నువ్వు దరి చేరినట్లయితే నీ తల పగిలిపోయి చచ్చిపోతావు అని చెప్పే శాపం పెట్టారు ఆ ముని దంపతులు. అప్పుడు ఈయన తన భార్య అయినటువంటి కుంతికి మాద్రికి ఇద్దరికి కూడా అనుమతి ఇచ్చాడు. అప్పుడు కుంతి మాద్రి ఇద్దరు కూడా దేవతల యొక్క దయ వల్ల కుమారులను కన్నారు. వాళ్లే పాండవులు మనకి. కాబట్టి భారతంలో పాండవులంతా కూడా ఈ రకమైనటువంటి సంతానమే. వీళ్ళనే ఔరస పుత్రులు, ధర్మపత్ని యందు కలిగినటువంటి పుత్రులు అని అంటారు. వీళ్ళు కూడా ధర్మసంతానంగానే పరిగణించబడతారు అని చెబుతూ ఉన్న శాస్త్రం. ఇక మూడవది, సంతానం కలగనప్పుడు ఇతరుల యొక్క పిల్లల్ని దత్తత తీసుకోవటం. భర్త యొక్క లోపం వల్ల గనక సంతానం కలగకపోయినట్లయితే పరపురుషుడితో ఈ భార్య పిల్లల్ని కనవచ్చు. కానీ ఆవిడకు కూడా ఏదైనా లోపం ఉన్నట్లయితే అటువంటి సమయంలో దత్తత తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎవరి పిల్లలన్నా తెచ్చుకుని మనం పెంచుకోవడం జరుగుతుంది. వీళ్ళు కూడా చట్టబద్దమైనటువంటి సంతానమే. చట్ట ప్రకారం మన సంతానానికి ఏ హక్కులైతే ఉన్నాయో ఇలా దత్తపుత్రులకు కూడా అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. కాకపోతే మనసులో మాత్రం వీళ్ళు మన పిల్లలు కాదు, బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి పిల్లలు అనేటటువంటి భావన ఉంటుంది. ఇది కొంచెం బాధగానే ఉంటుంది. అలాగే మనం తెచ్చుకున్నటువంటి పిల్లలకు కూడా పెంచుకున్న తల్లిదండ్రుల కన్నా కన్న తల్లిదండ్రుల మీదే మమకారం అనేది ఎక్కువ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే వీళ్ళు పరాయి వాళ్ళుగానే చూడబడతారు. అందుకనే ఇలా దత్త తెచ్చుకునేటప్పుడు చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని తెచ్చుకోండి అన్నారు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన వైద్యపరంగా ఏవో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళకి సంతానం కలగదు అని చెప్పేశారు వైద్యులు. దాంతో ఆయన ఒక పిల్లని దత్త తెచ్చుకున్నాడు. అవతల ఎవరో ఒక ఆవిడ ఆసుపత్రిలో పిల్లని ప్రసవించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినటువంటి రోజునే ఆ పిల్లని వీళ్ళింటికి తెచ్చేసుకున్నారు. దానికి కావలసినటువంటి రాతకోతలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ పిల్లని, ఆ పసిపిల్లని, రోజుల పిల్లని, 10 రోజులు కూడా లేవు ఆ పిల్లకి, తెచ్చేసుకున్నారింటికి. ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళు పెంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి ఆ పిల్ల మన పిల్లేను అనేటటువంటి భావన అనేది వాళ్లకుంటుంది. ఆ పిల్ల కూడా కన్న తల్లిదండ్రులు విడిగా ఉన్నారు అనే సంగతి తెలియదు. అలాగే ఇంకొక సందర్భంలో వాళ్ళకి పిల్లలు లేరు. ఎవరైనా ఒక మగ పిల్లవాడు దొరుకుతాడా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఎక్కడో హైదరాబాద్ లో ఒక చోట
భార్యాభర్త వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, భర్త చచ్చిపోయాడు. ఆ భార్యకి 20 సంవత్సరాలు, పాపం చాలా చిన్నపిల్ల. ఆ అమ్మాయి గర్భవతి. ఆ అమ్మాయి హాస్పిటల్లో డెలివరీకి వచ్చింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా పుట్టే పిల్లని ఎవరికైనా ఇచ్చేసి ఆ పిల్లకి మళ్లీ పెళ్లి చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళకి తెలిసినటువంటి డాక్టర్లకు అందరికీ కూడా చెప్పి పెట్టారు, ఇటువంటి పిల్లలు ఎవరన్నా దొరికితే మేము తీసుకెళ్లి పెంచుకుంటాం, మాకు చెప్పండి అని. వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఇదిగో ఇట్లా ఒక కేసు వచ్చింది, అమ్మాయి డెలివరీ అయింది, మగ పిల్లవాడు పుట్టాడు. వీళ్ళు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, మేము వస్తున్నాము అని చెప్పి వెంటనే ఫోన్ చేశారు. కన్న తల్లి పిల్లవాడిని చూడని కూడా చూడాలి అసలు. అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్ దొరకలేదు వాళ్ళకి, రైల్లో వెళ్లాల్సి వచ్చింది. దానికోసమని కొన్ని గంటలు ఆలస్యమైంది అంతే, లేకపోతే వెంటనే తెచ్చేసుకునేవాళ్ళు. మొత్తం మీద 24 గంటల లోపు ఆ పిల్లవాడిని కాస్త వాళ్ళు తెచ్చేసుకున్నారు. పిల్లవాడు పుట్టినటువంటి 24 గంటల లోపే ఆ పిల్లవాడిని తెచ్చుకున్నారు. ఈ లోపల పిల్లవాడిని గురించి కన్న తల్లికి ఏమీ తెలియదు, తల్లి పిల్లవాడికి పాలు కూడా ఇవ్వలేదు, అమ్మాయి దగ్గరికి పిల్లవాడిని అసలు తీసుకెళ్లలేదు వాళ్ళు, ఇలా తెచ్చేసుకున్నారు. ఇలా గనక చేసినట్లయితే ఆ పిల్లలకి ఇది మన ఇల్లు అనేటటువంటి భావన వాళ్ళకి ఉంటుంది, చిన్నప్పటి నుంచి పెంచాం, పసిపిల్లల్ని పెంచాం కాబట్టి వీళ్ళు మన పిల్లలు అనేటటువంటి భావన మనకి ఉంటుంది. కాబట్టి దత్తత తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని గనక మనం దత్తత తెచ్చుకున్నట్లయితే ఈ రకమైనటువంటి భావన అనేది ఉండదు. వీళ్ళు కూడా చట్ట ప్రకారము మన పిల్లలే, ఇందులో అనుమానమేం లేదు. ఇక 4వ రకమైనటువంటి సంతానం ఉంది, వీళ్ళు కూడా ధర్మ సంతానమే. కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క బీజాన్ని తీసుకుని మన క్షేత్రంలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఈ విషయం 3వ కంటి వాడికి కూడా తెలియదు. ఇక్కడ ఇంకో పద్ధతి కూడా జరుగుతోంది, మన బీజాన్ని తీసుకెళ్లి ఇతరుల యొక్క క్షేత్రంలో ప్రవేశపెట్టి వాళ్లు ప్రసవించిన తర్వాత మన పిల్లని మనం తెచ్చుకోవటం. వీటిని అద్దె గర్భాలు అని అంటూ ఉన్నారు. మననే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది, భారతదేశంలో అద్దె గర్భాలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈ అద్దె గర్భాలు అనేవి ఫారినర్స్ కి పనికిరావు, ఇతర దేశస్తులకి మనం ఈ అద్దె గర్భాన్ని ఇవ్వటం అనేది కుదరదు, అలా ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇలా జన్మించినటువంటి ఈ పిల్లలు కూడా మనకి చట్టబద్దమైనటువంటి సంతానమే. ఇలా ధర్మ సంతానం అనేది 4 రకాలుగా ఉంది. 1, నీ భార్య యందు నీకు కలిగినటువంటి వాడు. భర్త అనుమతితో పరపురుషుని వల్ల కలిగినటువంటి వాడు. దత్తత తీసుకోబడినటువంటి వాడు. అలాగే మనం క్షేత్రాన్ని అద్దెకి తీసుకుని లేకపోతే ఇతరుల యొక్క బీజాన్ని తెచ్చి మన క్షేత్రంలో ప్రవేశింపజేసి సంతానాన్ని పొందటం. ఈ 4 పద్ధతుల్లోనూ పుట్టినటువంటి వాడు ధర్మ సంతానమే. ఇక 2వది కామ సంతానము అని అంటారు. కేవలము కోరికలు తీర్చుకునేటటువంటి సమయంలో కలిగినటువంటి సంతానాన్నే కామ సంతానము అంటారు. ఒక్కొక్కసారి భార్యాభర్తలకు వాళ్ళ యొక్క కోరికలు తీరవు, అటువంటి సమయంలో కలిగినటువంటి సంతానం. ఆ సంతానానికి స్థిరత్వము అనేది ఉండదు, ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆలోచన, విపరీతమైన ఆవేశం, అలాగే ఉంటారు ఆ సంతానం. ఇలాంటి వాళ్లే చూడండి, జనం మధ్యన కూర్చున్నప్పుడు లేకపోతే రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు మధ్యలో ఆగి పెద్దగా అరుస్తూ ఉంటాడు, ఎందుకు వచ్చాడో వాడికి తెలియదు.
తీరనటువంటి కోరికలు, ఏదో చేయాలి అనే కోరిక ఏదో ఉంటుంది వాడికి లోపల. వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి వీళ్లలో కొంతమంది అయితే నడుస్తున్న బస్సుల మీద, షాపుల మీద రాళ్లు విసురుతూ ఉంటారు చూడండి. తాము ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. వీళ్ళందరూ కూడా కామసంతానమే. వీళ్ల వల్ల తమకి గాని ఇతరులకు గాని ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఈ సంతానంలో ఇంకో రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సమాజంలో అన్ని విధాలా కూడా అణగదొక్కబడి విపరీతమైనటువంటి కష్టాలు అనుభవించి ఏమీ చేయలేక పాగా ప్రతీకారము వీటలతో రగిలిపోతూ మరణించినటువంటి వాళ్ళు. వాళ్లు ఇప్పుడు జన్మించారు. అలాంటి వాళ్ళు ఆ పగ ప్రతీకారంతో అలాగే మరణించారు కాబట్టి వాటితోనే ఇప్పుడు జన్మించడం అనేది జరుగుతుంది. ఇలాంటి కథలు పురాణాల్లో మనం అనేకం చెప్పుకున్నాం చూడండి. ఈ జన్మలో గనక విపరీతమైనటువంటి పగతో ప్రతీకారంతో అతడు గనక మరణించినట్లయితే మరు జన్మలో ఆ పగ ప్రతీకారంతోనే అతను జన్మించడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ లోకాలన్నీ కూడా నాశనం చేసేయాలి అనేటటువంటి పట్టుదల, ఆ కోరిక అంత బలంగా ఉంటుంది వీళ్లలో ఉన్నటువంటి ప్రతీకారం. వీళ్లే లోకంలో మనకు కనిపించేటటువంటి ఉగ్రవాదులు. కాబట్టి ఉగ్రవాదులను తయారు చేసిన కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మనమే. సమాజంలో ఎప్పుడో వాళ్ళని గతంలో అణగదొక్కేశాం, వాళ్ళంతా మరు జన్మలో ఉగ్రవాదులుగా ఇలా జన్మించడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి సంతానం ఉంది. అయితే వీళ్లలో మనకు కావాల్సింది ధర్మ సంతానమే కావాలి. ఈ కామ సంతానం అవసరం లేదు. ధర్మ సంతానం మొత్తం నాలుగు రకాలుగా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. వీళ్లలో కూడా కొంతమందిని వేదం సంతానంగా అంగీకరించట్లా. వేదం ఏం చెబుతోంది అంటే ఋగ్వేదంలో 7వ మండలంలో 4వ సూక్తం అందులో ఏం చెప్తున్నాడు అంటే ఇతరుల యొక్క గర్భమునందు పుట్టినవాడు, అంటే అద్దె గర్భం తీసుకుంటున్నాం మనం, ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళకేవో కొన్ని డబ్బులు ఇస్తాం మనం, 9 నెలలు ఆ గర్భాన్ని మోసి ఆ పిల్లవాడిని ప్రసవించి మన చేతికి ఇచ్చేస్తారు వాళ్ళు. దాంతో వాళ్ళకి మనకి మధ్యన ఉన్నటువంటి అగ్రిమెంట్ పూర్తయిపోతుంది. ఇదంతా కూడా అఫీషియల్ గానే జరుగుతుంది. వీళ్ళని మన యొక్క సంతానంగా భావించద్దు అని చెబుతూ ఉన్నది వేదం. ఈ అద్దె గర్భంలో జన్మించినటువంటి వాడు, అలాగే దత్తపుత్రుడు. ఎందుకంటే దత్త తీసుకున్నటువంటి ఆ కుమారుడికి మీకున్నటువంటి లక్షణాలు రావు. ఎందుకంటే అతడిలో ప్రవహించేది మీ జీన్స్ కాదు కాబట్టి మీ లక్షణాలు రావు. ఇంకొక విషయం ఏమంటే దత్తత వచ్చేవాడు నీ దగ్గర ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయి అని వస్తాడు. వాడికి నీ మీద ప్రేమ ఉండదు, నీ ఆస్తుల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు తస్తావని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీకన్నా పుట్టింటి మీదే వాడికి మమకారం ఎక్కువ ఉంటుంది. ఈ మాట ఇందాక చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇతన్ని కూడా, దత్తపుత్రుణ్ణి కూడా నువ్వు కుమారుడిగా భావించవద్దు అని చెప్తోంది వేదం. ధర్మ సంతానం మొత్తం నాలుగు రకాలుగా ఉంటారు అని ఇందాక మనం చెప్పుకున్నాం. అందులో ఇతరుల గర్భాన జన్మించినటువంటి వాడు, దత్తపుత్రుడు, వీళ్ళిద్దరూ కూడా నీకు సంతానం కాదు, వాళ్ళని సంతానంగా భావించవద్దు అని చెప్తోంది. ఇక ఎవరు అంటే నీ వల్ల నీ భార్య ఎందు జన్మించినటువంటి వాడు, లేదా నీకు సంతానం కలగకపోతే నీ యొక్క అనుమతితో, అంటే భర్త యొక్క అనుమతితో భార్యకు ఇతరుల వల్ల జన్మించినటువంటి వాడు, వీళ్ళిద్దరిని మాత్రమే ఇక్కడ మనం
ధర్మ సంతానంగా స్వీకరించాలి, వీళ్ళిద్దరినే ధర్మ సంతానంగా పరిగణించాలి అని చెబుతూ ఉన్నది వేదం. ఇక పరమేశ్వర స్వరూపం ఎవరు అన్నప్పుడు శ్రీ మహావిష్ణువే పరమేశ్వర స్వరూపం అని చెబుతోంది వేదం. చరాచర జగత్తులో పరమేశ్వరుడు అంటే శ్రీ మహావిష్ణువే. మనం ఏ పని చేయాలి అన్నప్పటికీ కూడా మనకి శక్తి అనేది కావాలి. ఆ శక్తినిచ్చేది ఎవరు? పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువే మనకి శక్తి ఇవ్వాలి. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా పరమేశ్వరుడి యొక్క స్తుతే కావాలి. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేసే శక్తిని, సేవ చేసే శక్తిని ఆ పరమేశ్వరుడు మనకు అందించాలి. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తితోనే మనం మంచి పనులు చేయగలుగుతాం, లోకాలన్నింటికీ కూడా మేలు చేయగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా ఋగ్వేదంలో 7వ మండలంలో 100వ సూక్తం 100వ సూక్తం అందులో చెప్పడం జరిగింది. అందులో ఏం చెబుతూ ఉన్నాడో చూడండి. శ్రీ మహావిష్ణువు అందరి చేత కూడా కీర్తించబడతాడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు హవిస్సులు ఇచ్చేవాడు మంత్రాలతో ఆయనను స్తుతించేవాడు, ఆయనను పూజించేవాడు, అటువంటి వాడు ఏం కోరితే అతడికి అది ఇస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. అతడు ధనాన్ని కోరితే ధనాన్ని ఇస్తాడు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, పుత్త పౌత్రాదులు ఏం కావాలంటే అవి ఇస్తాడు. ఇలా భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, అందరికీ మేలు చేసేదైనటువంటి నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపజేయవలసింది. నీ అనుగ్రహం గనక మా మీద ఉన్నట్లయితే మాకు అనేకమైనటువంటి గుర్రాలు దొరుకుతాయి, రథాలు దొరుకుతాయి, ధనం వస్తుంది, రాజ్యం వస్తుంది, ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. అందుకే నీ అనుగ్రహాన్ని, నీ కృపా కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరింపజేయవలసింది. విష్ణుమూర్తి చాలా మహిమ కలిగినటువంటి వాడు. కేవలము తన యొక్క 3 పాదాలతో భూలోక, భౌర్లోక, సువర్లోకాలన్నీ కూడా ఆక్రమించినటువంటి వాడు. మహతోమహీయాం, అన్నింటికన్నా పెద్ద ఆకారం కలిగినటువంటి వాడు. లోకల్లో అతన్ని మించినటువంటి వస్తువు అనేది, ప్రాణి అనేది ఏది కూడా లేదు. అన్నింటికన్నా పెద్దవాడు. ఈ భూమి అంతటినీ కూడా మానవులు నివసించేటందుకు యోగ్యంగా తయారు చేయాలి అనేటటువంటి కోరికతోనే ఈ భూమి మీద అడుగుపెట్టాడు ఆ పరమేశ్వరుడు. విశాలమైనటువంటి నివాస ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అటువంటి ఓ దేవా, ఓ శ్రీ మహావిష్ణువు, నువ్వు స్తుతులకు స్వామివి, అందుకే నిన్ను నేను కీర్తిస్తూ ఉన్నాను. నువ్వు మహత్తువు, అణువు కన్నా కూడా చిన్న ఆకారం కలిగినటువంటి వాడివి. అణోరణీయం మహతో మహీయాం, అయినప్పటికీ నిన్ను నేను స్తుతి చేస్తూ ఉన్నాను. ఓ స్వామి, ఓ పరమేశ్వర స్వరూపమా, నీ విశ్వరూపాన్ని దర్శించినప్పుడు నువ్వు చెప్పటానికి వీలు లేనంతగా పెరిగిపోతూ ఉన్నావు. మనం భాగవతంలో చెప్పుకున్నాం చూడండి, ఇంతింతై, ఒటుడింతై, తానింతై, తోయజ మండలాగ్రమునకంతై, ప్రభారాశిపై ఎంతై, ఎంతవరకు ఎదిగాడు అంటే బ్రహ్మాండముంతా నిండుతో చరాచర జగత్తంతా కూడా ఆక్రమించేశాడు. కాబట్టి నీ విశ్వరూపము అనేది ఉన్నది. అసలు విశ్వరూపము అంటేనే అది, ఆ రూపము అనేది విశ్వానికి ప్రతీక, చరాచర జగత్తుకు ప్రతీక, జగత్తే ఆ రూపము. మనం ఆ మాట మర్చిపోకూడదు. ఆ విషయం అర్థం తెలియక మనం ఏదో విశ్వరూపం అంటే అది ప్రత్యేకమైన రూపము అని అనుకుంటున్నాం. ప్రత్యేకమైన రూపం కాదు,
జగత్తు పరమేశ్వరుడు, పరమేశ్వరుడే జగత్తు. మనం పరమేశ్వరుణ్ణి ఒక ఆకారంలో సాకారంలో చూసాం, ఆయనకి ఏదో ఒక రూపాన్ని ఆపాదించి ఆ రూపంలో పరమేశ్వర సాక్షాత్కారం అనేది మనం పొందాం. ఆ రూపం యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అంటే చరాచర జగత్తు. అందుకే పరమేశ్వరుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు అంటే నేనే చరాచర జగత్తుని, జగత్తుకి నాకు ఏ రకమైన తేడా లేదు అనే విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నీ మహాత్మ్యాన్ని ఎవడు కూడా తెలుసుకోలేడు, ఏ ఒక్కడు కూడా తెలుసుకోలేడు. మాకు కేవలము తెలిసినటువంటివి రెండు లోకాలు మాత్రమే. వాటి పైన ఉండేటటువంటి లోకాలు ఏమీ తెలియవయ్యా మాకు. మనకి తెలిసిందేమిటి? భూమి, అంతరిక్షం, ఈ రెండే తెలుసు. వాటి పైన ఉండే లోకాలు మాకేం తెలీదు. ఓ దేవా, వషత్కారంతో నిన్ను ఆహ్వానం చేస్తూ ఉన్నాను. వషత్కారం అంటే ఏది? యజ్ఞయాగాది క్రతువుల ఎందు మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ వషత్కారము అని. వషట్ స్వాహ అని చెబుతూ ఉంటాం అక్కడ. ఆ వషత్కారంతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను, నా ప్రార్థనలు మన్నించు. నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నీ స్తుతే కావాలి. నేను ఇతరమైనటువంటి మాటలు, తప్పుడు మాటలు ఏమీ కూడా మాట్లాడకూడదు. నేను మాట్లాడితే అది పరమేశ్వరుడి యొక్క స్తుతే కావాలి. మాకు శాశ్వతంగా నీ అనుగ్రహము అనేది కావాలి. విష్ణువును శరణు వేడినటువంటి వాడు శాశ్వతమైనటువంటి సుఖాలు అనుభవిస్తాడు. శ్రీ మహావిష్ణువును సేవించినటువంటి వాడు లోకంలో ప్రజలందరినీ కూడా సేవించినట్లేను అని చెబుతోంది ఇక్కడ వేదం. ఎందుకని అంటే చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే కాబట్టి పరమేశ్వరుని ధ్యానం చేస్తే జగత్తును ధ్యానం చేసినట్టే, జగత్తును సేవిస్తే పరమేశ్వరుని సేవించినట్టే. అందుకే శ్రీ మహావిష్ణువును సేవించినటువంటి వాడు చరాచర జగత్తు, ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిని సేవించినట్లేను అని చెబుతూ ఉన్నది. ఓ విష్ణుదేవా, మాకు అన్ని రకాలైనటువంటి సంపదలను ఇచ్చావు, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని, నిస్వార్థంగా ప్రజాసేవ చేసేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్లోకంలో. ఋగ్వేదంలో 7వ మండలంలో 100వ సూక్తం, ఈ సూక్తంలో ఈ రకంగా పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్ష వీక్షణాలు గనక మన మీద ప్రసరించినట్లయితే మనం చేయలేంది అనేది ఏదీ లేదు. మూకం కరోతు వాచ్యానం పంగుల నంగైతే గిరిమ్యత్ కృపదామహం వందే. దీనికే తెలుగు అనువాదం చేశాడు చూడండి. దేవదేవ నీది మహిమ పరుగుదీయ కుంటివాడు, మాత యవను గొడ్రాలే. సామాన్యమైనటువంటి విషయం కాదు. నీ యొక్క దయ ఉన్నట్లయితే మూగవాడు మాట్లాడగలుగుతాడయ్యా. కుంటివాడు నడవటం కాదు, పర్వతాలను సైతం ఎగిరి దూకగలుగుతాడు. అంటే అనన్య సామాన్యమైనటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతాడు. ఎప్పుడు? నీ దయ అనేది ఉంటే. కాబట్టి ఓ విష్ణుమూర్తి, ఓ పరమేశ్వర స్వరూపమా, నీ కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మా మీద ప్రసరింపజేయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ 100వ సూక్తంలో.